హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఈ వీడియో తయారు చేయడం జరిగింది. మణుగూరు క్రాస్ రోడ్ నుండి మీరు సారపాకి ఎంట్రీ అయిన తర్వాత రాముల వారి గుడికి వెళ్ళే దారి నేను స్ట్రైట్ దారి చూపిస్తున్నాను, చూడండి. ఇది వర్షం పడేటప్పుడు తీసిన వీడియో మిత్రులారా. ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ బీపీఎల్ స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్ పిల్లలు అటు ఇటు దాటడానికి మీకు వచ్చినప్పుడు అయితే రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఆ పైన అలా కట్టారు బ్రిడ్జి లాగా, చూడండి. అయితే నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రూట్ చూపిస్తాను మిత్రులారా. భద్రాచలం రాముల వారి గుడికి ఎన్నెన్ని రూట్లలోంచి వెళ్ళచ్చు, అలా మొత్తం చుట్టుపక్కల మొత్తం మీకు వీడియో రూపంలో చూపిస్తూ ఉంటాను. కాబట్టి మీరు మణుగూరు టు భద్రాచలం అని మీరు కొట్టినా కానీ వచ్చింది, మొత్తం హ్యాష్ ట్యాగులు పెడతాను, చూడండి. ఈ విధంగా ఉంటుంది. భద్రాచలం వచ్చే భక్తులకి ఒక విజ్ఞప్తి మిత్రులారా, ఈ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం అంతా బీపీఎల్ అంటే ఐటీసీ పేపర్ బోర్డ్ లిమిటెడ్ అండి. దయచేసి మీరు వచ్చేటప్పుడు మీ కుక్కల పిల్లలు మాత్రం జంతువుల్ని తెచ్చుకోకండి. కొన్ని పండగల సమయంలో చాలామంది తెచ్చుకుంటారు, అవి భయపడిపోయి కారులోంచి దూకేసి మళ్ళీ వాటిని మీరు ఎత్తుక్కోలేరు. కొత్త ప్రదేశంకి వెళ్ళినప్పుడు మీకు తెలియదు ఎక్కడ ఏ ప్రదేశంలో దూకిందో తెలియదు, తప్పిపోయిందో తెలియదు. అలాగే మీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి ఏరియాలో కూడా దొంగలు ఉన్నారు. బస్టాండ్లో కూడా మీకు నోటీసులు కనపడతాయి మిత్రులారా, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. బయట ఊర్లకు వెళ్ళే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు, ఎంతో అలర్ట్గా ఉండాలి. అలాగే వాహనాలని ఈ రూట్లో కుదిరినంత వరకు కొద్దిగా స్లోగా వెళ్ళండి, ఎందుకంటే వెడల్పుగా ఉండేపాటికి చాలామంది ఫోర్స్గా వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక కటింగ్ ఉంది చూసారు మిత్రులారా, ఒకేసారి ఆ కటింగ్లోంచి బండ్లు వాహనాలు వస్తూ ఉంటాయి. ఇదంతా సారపాక మిత్రులారా, వర్షం పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మీకు బోర్గంపాట సైడ్ నుండి అశ్రవపేట చెంగారెడ్డిగూడెం ఆ రూట్లోంచి వచ్చే వాళ్ళకి ఎలా రావాలో ఒక వీడియో చూపిస్తాను, అలాగే మణుగూరు నుండి వచ్చేవారికి ఎలాగా అన్నది చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేది ఏంటంటే హైదరాబాద్ నుండి మనకి కొత్తగూడెం టు పాల్వంచ, పాల్వంచ నుంచి మణుగూరు క్రాస్ రూట్ నుండి అండి. మళ్ళీ లక్ష్మీపురం దగ్గర వేరే రూట్ ఉంటుంది, నేను ఓన్లీ ఇదే చూపిస్తున్నా. మణుగూరు క్రాస్ రూట్ కాడ నుండి లోపలికి సారపాకులో ఎంట్రీ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని నేను రాముల వారి గుడి వరకు మాత్రమే చూపిస్తాను మిత్రులారా. ఆ గుడి చుట్టూ మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా సారపాక మిత్రులారా, చూసుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2024లో కొట్లు షాపులు అన్నీ కొద్దిగా మీరు స్లోగా చేస్తే కనపడతాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు. ఇదిగోండి ఇప్పుడు ఆ బస్సు ఉంది కదా, లెఫ్ట్ సైడ్ నుండి వస్తుంది అటు మణుగూరు అన్నమాట. ఇప్పుడు ఇటు రైట్ సైడ్ ఏమో అశ్వరావుపేట అంటే బురంపాడు, కుకునూరు, అశ్వరావుపేట, జంగరెడ్డిగూడెం వచ్చే వాళ్ళు అటు నుంచి వస్తారు. ఆర్చి ఈ విధంగా ఉంటుంది మిత్రులారా, చూడండి. సారపాక ఎంట్రీలో ఈ విధంగా ఉంటుంది. మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్న బ్యాక్ సైడ్ నుండి పైన సీతారాముల వారి విగ్రహం ఉంటుంది. ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి మిత్రులారా. ఇక్కడ కొద్దిగా గతుకులు గతుకులుగా ఉంటుంది రోడ్డు. ఇప్పుడు ఇదివరకు అంటే రెండు ఉండేవి బ్రిడ్జీలు, ఇదివరకు ఒకటే ఉండేది బ్రిడ్జి, ఇప్పుడు రెండు ఉన్నాయి మిత్రులారా, సారీ. రైట్ సైడ్దేమో పాత బ్రిడ్జి మిత్రులారా, లెఫ్ట్ సైడు కొత్త బ్రిడ్జి. కానీ ఈ కొత్త బ్రిడ్జికి మరి ఇంకా వర్క్ చాలా ఉన్నట్లుంది, బాగా గతుకులు ఉంటాయి మిత్రులారా. కాబట్టి చిన్న చిన్న స్కూటీ లాంటివి అయితే కొద్దిగా స్లోగా వెళ్ళడం బెటరు, డిస్కులు అవన్నీ పోతాయి. పెద్ద వాహనాలు కూడా కొద్దిగా స్లోగా వెళ్తేనే బెటరు. ఒకసారి మీకే అర్థమైంది అక్కడ కారు ఎట్లా పైకి కిందికి పైకి కిందికి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, చూడండి. మధ్యలో ఈ విధంగా చెట్లు ఉన్నాయి మిత్రులారా, ఆ చెట్లని వాళ్ళు కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం ఎంట్రీ అయ్యాం కదా మిత్రులారా, ఇదే ప్రదేశంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం అంటే బ్రిడ్జి స్టార్ట్ చేసినప్పుడు మిత్రులారా పాపం ఒక బస్సు పడిపోయింది, మరి చూడండి. ఇంకా లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, బాగా డౌన్గా ఉంటుంది మిత్రులారా.
బ్రిడ్జికి ఎంటర్ అయిపోయాం. ఇది కొత్త బ్రిడ్జి. ప్రస్తుతం గోదావరి నది ఫుల్గా ఉంది, అందువలన మీకు వాటర్ ఫుల్గా కనబడుతున్నాయి మిత్రులారా. 83 గోదావరి అప్పుడు చాలా భయంకరంగా గోదావరిలు వచ్చినాయి. మళ్ళీ అలాంటి గోదావరి ఇంతవరకు రాలేదు. మనం ఇప్పుడు బ్రిడ్జి మీద స్ట్రైట్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఒకటి వినండి, ఇప్పుడు నేను రాములవారి గుడి వరకు చూపిస్తాను. లెఫ్ట్ రైట్ నేను ఏమి ఉన్నాయో అవి చూపిస్తాను అంతే తప్ప నేను స్ట్రైట్గానే వెళ్తున్నాను. మీరు కూడా గుడికి వచ్చే వాళ్ళు అలా స్ట్రైట్గానే వెళ్ళండి. పక్కన ఏమేమి ఉన్నాయో చెప్తాను అంతే. ఈ పక్కన రేకుల షెడ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జి వర్క్ జరుగుతుంది కదా, వాళ్ళు అందులోనే కూర్చుంటారు, అక్కడే పడుకుంటారు కాసేపు. అదిగోండి మన రైట్ సైడ్ కనిపించేది భద్రాచలం రాములవారి ఆలయ మిత్రులారా. ఇదిగోండి బ్రిడ్జి ఎంట్రన్స్ అయిపోయింది, మనం దిగిపోతున్నాం. ఇక్కడ వెడల్పుగా ఉంటుంది బ్రిడ్జి, పాత బ్రిడ్జి కాడ వెడల్పు తక్కువగా ఉంటుంది. మరి ఆ రెండింటిని కలిపి కొద్దిగా పాత బ్రిడ్జికి కూడా వెడల్పు చేయాలి. చూసారు కదా గతుకులు ఏ విధంగా ఉందో. ఇక్కడ నుండి మీరు కింద నుండి కూడా రాములవారి గుడికి వెళ్ళచ్చు మిత్రులారా. ఇక్కడ స్ట్రైట్కి చూడండి, రైట్ సైడు అక్కడ చెక్ పోస్ట్ కనబడుతుంది కదా, అటు నుంచి వెళ్తే రెవెన్యూ గెస్ట్ హౌస్ మీద నుండి రాములవారి గుడికి వెళ్ళచ్చు. కానీ మీకు ఇలా వెళ్తేనే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అంతా బస్సులు ఆగుతాయి. ఇదిగోండి ఈ విగ్రహం దగ్గర మీరు కటింగ్ తిరగాలి భక్తులు. ఇక్కడ ఆర్చి ఉంటుంది, రాముల వారి గుడికి స్వాగతం అని. కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకొక విగ్రహం ఉంటుంది భక్త రామదాస్ గారిది. ఆ విగ్రహాన్ని ఎవరో ఈ మధ్య కొంచెం ధ్వంసం చేశారు, అది ఎవరో తెలీదు. ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళు లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు లాడ్జీలు కనబడతాయి. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కూడా మీకు పెద్ద విహారిత హోటల్ అని కూడా ఉంటుంది మిత్రులారా. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పక్క పక్కన ఏముంటాయని. కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే చూపిస్తాను. ఇంకోండి ఇక్కడ ఉండే అన్ని లాడ్జీలే, దత్తా రెసిడెన్సీ. ఇదిగోండి భద్రాచలం దేవస్థానానికి స్వాగతం అని బోర్డు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేను స్కూటీ వాడడం జరిగింది. ఇక్కడతో ఇండి అయిపోయింది వీడియో వాస్తవానికి. చూడండి ఇక్కడ రైట్ సైడ్ మీకు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇది. అట్లా మీరు స్ట్రైట్గా వెళ్ళిపోండి, ఎక్కడ కటింగ్ జరగకండి భక్తులారా. ఇప్పుడు మీకు స్ట్రైట్ కనిపించేది కోర్టు మిత్రులారా. బండ్లు పట్టుకున్నా ఏం జరిగినా కానీ, అదే గొడవలు ఉన్నా కానీ అందులోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కనిపించేదంతా కోర్టు. మీరు ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతూనే ఉండండి, లెఫ్ట్ సైడ్ కటింగ్ తీసుకొని. అలాగే ఈ మధ్యలో రైట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే అక్కడ మీకు పోలీస్ స్టేషన్ ఉంటుంది. దాని పక్కన సందులోనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఎంఆర్ఓ గారి ఆఫీసు. దాని స్ట్రైట్గా సాయి సుమన్ థియేటర్ ఉంటుంది మిత్రులారా. సాయి సుమన్ ఇదిగోండి, ఇదే బస్ స్టాండ్, ఇది శివం థియేటర్. పాతది, చాలా బాగుంటుంది. అప్పట్లోనే 70 mm అంటే భూమి ఎదిరిపోయేది. అది ఇప్పుడు ప్రస్తుతం నడవట్లేదు మిత్రులారా. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే మీకు పక్క చూపించడానికి తిప్పాను. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోతారు మిత్రులారా. ఇటు నుంచి కూడా మీరు గోదావరికి గుడికి వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కడ కటింగ్ చేయకుండా అలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం దేవుడికి సంబంధించిన సమాచార వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ మీరు ఏవైనా టికెట్లు బుకింగ్ అవన్నీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా మళ్ళీ కొద్ది ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. మీ దగ్గర ఏమైనా తుక్కు ఎవరు ఉంటే అక్కడ పాడేసుకోవచ్చు మిత్రులారా. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇక్కడ నుండి మీరు రైట్కి తిరగాలి మిత్రులారా. ఆ స్ట్రైట్కి కనిపించేది సాయిబాబా మందిరం, సత్యసాయిబాబా మందిరం. ఇలా రైట్కి తిరగండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మీరు యూబీ రోడ్ అని వేరే వెళ్తారు. ఆ రూట్లో నుంచి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను. ప్రస్తుతం మణుగూరు క్రాస్ రోడ్ కాడ నుంచి భద్రాచలం వరకు వెళ్ళడం ఎలా అంటే మన కాన్సెప్ట్ మిత్రులారా. ఇవన్నీ లాడ్జీలు, రెస్టారెంట్లు అలాగనమాట రూమ్లు అద్దెకిస్తారు మిత్రులారా. తక్కువ నుండి ఎక్కువ వరకు ఉంటుంది, ఏసీ ఎక్కువ ఉంటాయి, మామూలుగా తక్కువగా ఉంటాయి. వాటి రేట్లు అయితే మనకు తెలియదు మిత్రులారా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు చూశారు చాలామంది,
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళు ఎవరన్నా భద్రాచలం వెళ్తుంటే నా వీడియో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మరో రూట్లో భద్రాచలంలో మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతం ఇది 2024లో ఈ విధంగా ఉంది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ వీడియోని చూస్తే పక్క షాపులు కానీ అవన్నీ మారిపోయి ఉంటాయి మిత్రులారా. కాబట్టి ఇది ఒక అరుదైన వీడియో అని చెప్పాలి. ఇదిగోండి భద్రాచలం రాముల వారి ఆలయం. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుండి నేను వీడియోని ఆపేస్తున్నాను. ఇక్కడ నుండి మీకు వేరే ఇంకో వీడియో తీస్తాను రౌండ్లో తిరుక్కుంటూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.